아빠. 아. బాగా అయిందా? బాగా అవస్థపడు. ఆ దేవుడే నీకు మంచి శిక్ష విధించాడు, అనుభవించు. ఇది దేవుడిచ్చిన శిక్ష కాదు, మా ఆయన వేసిన శిక్ష. ఆ విషయం గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. బుద్ధి లేదా నీకు? అసలు నిన్నెవడు కిందకి రమ్మని చెప్పాడు? నీకేమైనా హెల్ప్ కావాలంటే వదిన ఇక్కడే ఉందిగా, పిలిస్తే తన పైకి రాదా? ఆవిడ పాపం చేతిలో చీపురు కట్టుతో వంగలేక సస్తుంది. కొట్టునట్టు వంగలేని వాళ్ళని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని? మళ్ళీ నువ్వు కింద పడి కాలు ఇరగొట్టుకుంటే తమరికి అన్ని సేవలు నన్నే చేయమంటారు ఇక్కడ. నువ్వు నీ యదవో రక్షణ పద. ఎక్కువ ఊహించుకోకు, చేవే రా. స్లో స్లో. సరే రా. నొప్పిగా ఉంది. స్లో. ఇప్పుడెందుకు కన్ను కొట్టి వెళ్తుంది? వెంకీతో దీని నుండి నివ్వకూడదు. ఇదేదో చేయబోతుంది, మన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా బాత్రూమ్ దాకా రమ్మంటావా? లేదు లేదు, నేనే వెళ్తాను. జాగ్రత్తగా వెళ్తాను. ఇంకా కష్టం చూస్తావా? అయ్యో, దుర్మార్గులు అలా పాపిస్తుందనా? చెయ్యనా, చూసావా దేవుడేసిన శిక్ష సూపర్ గా ఉంది కదా. ఫ్రాడ్ ఫ్రాడ్, ఇదా నీ ప్లాన్? ఇప్పుడే వెంకయ్యతో చెప్తాను. నువ్వెందుకు పిలవడం? నేనే పిలుస్తాను. బావోయ్, ఎక్కడున్నావు ఎక్కడున్నావు? ఇప్పుడు వస్తాడుగా. ఎవరు చెప్తుంది నమ్ముతాడో చూద్దామా? ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం చూస్తాను. దుర్మార్గులు అలా ఇన్ని నాటకాలు ఆడుతుంది ఏంటిది? అయ్యో, ఇది ఎవరికి ఒకరికి చెప్పాలి? ఏమండి? ఏమండి, ఎవరు ఫోను? ఊరు నుంచి తిలక్ ఫోన్ చేస్తున్నాడు. మన పొలం చూసుకునే తిలక్? అవును కమల. ఏంటి ఇంత పొద్దు పొద్దున్నే చేస్తున్నాడు? తీసేంటి అడగండి. అర్జెంట్ లేకపోతే ఫోన్ చేయడు, ఏంటా అని ఆలోచిస్తున్నా. ఆలోచించడం ఎందుకు, తీసి మాట్లాడండి. చెప్పు బాబు. తిలక్ బాగున్నావా? ఏమంటున్నావు? ఎప్పుడురా? రే, డాక్టర్కి చూపించారా లేదా? సరే, నేనెంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తాను. రే, కొంచెం పక్కనే ఉండి చూసుకుంట్రా. ఏమండి, ఏమైందండి? ఏం లేదు, అమ్మకి ఆరోగ్యం బాగాలేదట. ఏమండి అత్తయ్య, అయ్యో ఆవిడకి ఏమైందండి? కమల, అంత కంగారు పడాల్సింది ఏం లేదు, చలికాలం కదా, అందుకే కొంచెం నిమ్ము చేసి ఉంటుంది. లేదు లేదు, వాడు ఇంకేదో చెప్పాడు, మీరే ఏదో దాస్తున్నారు. అమ్మగారికి నిజమేంటో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తారా లేదా నాకు? అది అమ్మ పరిస్థితి ఇప్పుడో అప్పుడో అన్నట్టుందని చెప్తున్నారు. అయ్యో, ఏంటండి మీరు అనేది? కిందసారి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు కదా, అన్ని పనులు ఆవిడ ఒక్కతే మీదేసుకొని చేశారు కదా. ఎంత మంది వచ్చినా అందరికీ ఆవిడే వండి పెడుతుంది కదండి, ఆవిడ కొంట్లో బాగాలేదా? అయ్యయ్యో, నమ్మలేకపోతున్నానండి. ఒరే అశోక్, త్వరగా రండిరా, ఎక్కడున్నారు అందరూ? అమ్మా, అత్తయ్యా, ఎందుకమ్మా ఇలా కంగారు పడుతున్నావు? అడుగుతున్నారు కదా, ఏమైందో చెప్పమ్మా. రే, మీ నాన్నమ్మ కొంట్లో బాగాలేదంట్రా. ఆవిడ పరిస్థితి అయోమయంగా ఉందంట్రా, నా కాళ్ళ చేతులు ఆడట్లేదు రా వెంకీ. ముందు నేను ఊరికెళ్ళి ఏమైందో ఏంటో తెలుసుకుని వస్తాను. ఏమండి మీరు ఒక్కళ్ళే వెళ్తారా? ఎందుకండి, అత్తయ్య గారికి ఏమైనా అయిన తర్వాత మేమందరం బయలుదేరి రావాలా? అయ్యో కమలా, ముందు నేను అక్కడికి వెళ్ళి పరిస్థితి ఏంటో తెలుసుకున్న తర్వాత మీకు ఫోన్ చేస్తాను. ఇలా చూడండి, మీరేదో దాస్తున్నారు, దాయకండి బయటకు చెప్పండి. అలాంటిదేం లేదులే. దయచేసి ఏమన్నా ఉంటే బయటకు చెప్పండి. కొన ఊపిరితో ఉంది, మనవాళ్ళందరినీ చూడాలంటోందట.
వీళ్ళందరూ వచ్చి తులసి తీర్థం పోయాలట. అదంతా సరే, మళ్ళీ ఇంతమంది ఊరెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి తాను? అందుకనే ఆఖరి చూపులకు కూడా మమ్మల్ని తీసుకెళ్లరా? మీరు చేసేది చాలా పాపం అండి. ఆవిడ మిమ్మల్ని కన్న తల్లండి. ఇలా చూడు, కన్న తల్లే కమల, కాదని ఎవరన్నారు? ఇప్పుడు దాని వల్ల ప్రయోజనం ఏంటి చెప్పు. అందుకని తన తల్లి కాకుండా పోతుందండి. మనందరం ఈ రోజు బయలుదేరాల్సిందే అంతే.